फ्रेंड्स ना पेरु नरेश मेरु चूस्तुन्नारु मेरु इक्कड चूडोच्चु 20 इंटू 20 अंटे लेदा 20 इंटू 20 फीट योक्क हाउस प्लानिंग टोटल गा 400 स्क्वायर फीट योक्क हाउस प्लानिंग संबंधिंची ई वीडियोलो मीकु चेप्पडं अनेदि जरुगुतुंदी। टोटल गा इंदुलो 2 बेड्रूम्स राडं अनेदि जरुगुतुंदी। फ्रेंड्स मीरु इक्कड चूडोच्चु प्लानिंग अनेदि ई विधंगा उंटुंदी। ई प्लानिंग ను బట్టి మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎంట్రీ అన్నమాట। ఎంట్రీ లోపలికి వెళ్ళే దారి ఇక్కడ గేట్ ఎంత ఉంటుందంటే 4 ఫీట్ల యొక్క గేట్ రావడం అనేది జరుగుతుంది లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు। లోపలికి ఎంట్రీ కాగానే మీరు ఇక్కడ చూడొచ్చు బాత్రూమ్ బెడ్రూమ్ ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఇక్కడ కిచెన్ రావడం అనేది జరుగుతుంది। మీకు లోపట ఇక్కడ ఆల్రా వస్తుంది। దీని యొక్క పొడవు ఆల్ యొక్క పొడవు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది। వెడల్పు 6 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది। అదే విధంగా లోపటికి ఎంట్రీ గానే రైట్ సైడ్ వాష్రూమ్ బాత్రూమ్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది। లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ కిచెన్ రావడం జరుగుతుంది। రైట్ సైడ్ లో వాష్రూమ్ వస్తుంది। దీని యొక్క పొడవు 3 ఫీట్ల 8 ఇంచులు ఉంటుంది। అదే విధంగా సెంటర్ లో బాత్రూమ్ రావడం జరుగుతుంది। దీని యొక్క పొడవు 6 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది। వెడల్పు 4 ఫీట్లు ఉంటుంది। అదే విధంగా ఇక్కడ బెడ్రూమ్ రావడం జరుగుతుంది। బెడ్రూమ్ యొక్క పొడవు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది। వెడల్పు 8 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది। అదే విధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ రావడం జరుగుతుంది। దీని యొక్క పొడవు 10 ఫీట్లు ఉంటుంది 12 ఫీట్లు ఉంటుంది। వెడల్పు 10 ఇంచులు ఉంటుంది। అదే విధంగా ఇక్కడ కిచెన్ రూమ్ రావడం జరుగుతుంది। కిచెన్ రూమ్ యొక్క పొడవు 6 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది। వెడల్పు 5 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది। అదే విధంగా కిచెన్ రూమ్ కు వచ్చే డోర్ 3 ఫీట్లు ఉంటుంది। అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బెడ్రూమ్ కు వచ్చే డోర్ 3 ఫీట్లు ఉంటుంది। ఇక్కడ ఈ బెడ్రూమ్ కు వచ్చే డోర్ కూడా 3 ఫీట్లు ఉంటుంది। ఈ విధంగా ఉంటుంది। అయితే ఎవరైతే 8 లక్షలల్లో 8 లక్షలల్లో ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది। అయితే ఈ ప్లానింగ్ ను బట్టి ఎన్ని డోర్స్ ఎన్ని విండోస్ వస్తాయో చూద్దాము। ముందు ఎన్ని డోర్స్ వస్తాయో చూద్దాము ఫ్రెండ్స్। మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు। అదే విధంగా ఈ కిచెన్ రూమ్ కు ఒకటి బెడ్రూమ్ కు ఒకటి ఈ బెడ్రూమ్ కు ఒకటి బాత్రూమ్ కు ఒకటి టోటల్ గా 1 2 3 4 5 5 డోర్స్ రావడం జరుగుతుంది। అదే విధంగా విండోస్ చూద్దాము ఎక్కడెక్కడైతే మీకు yellow colors గీతలు కనిపిస్తున్నాయో అటువంటి ఏరియాలలో విండోస్ రావడం జరుగుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు కిచెన్ కు 2 బెడ్రూమ్ కు 2 ఇక్కడ ఈ బెడ్రూమ్ కు 2 ఇక్కడ ఈ బెడ్రూమ్ కు 2 అదే విధంగా బాత్రూమ్ కు 1 ఇక్కడ హాల్ దగ్గర 1 టోటల్ గా 1 2 3 4 5 6 7 8 8 విండోస్ రావడం జరుగుతుంది। అదే విధంగా మీరు అంతకంటే ముందు ఇక్కడ ఎక్కడెక్కడైతే రెడ్ చుక్కలు కనిపిస్తున్నాయో అక్కడ పిల్లర్స్ రావడం అనేది జరుగుతుంది। ఇంగ్లీష్లో కాలం అంటాము। దీని యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే 10 ఇంచులు ఇంటూ 12 ఇంచులు ఉంటుంది। అదే విధంగా ఇక్కడ వాల్స్ వస్తాయి। ఇవన్నీ కూడా వాల్స్ అన్నమాట ఇన్నర్ వాల్స్ అవుటర్ వాల్స్. ఈ వాల్స్ యొక్క థిక్నెస్ 5 ఇంచులు ఉంటుంది। లోపల వచ్చే వాల్ కూడా 5 ఇంచులు ఉంటుంది। ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే 8 లక్షల లోపు ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది। ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి। ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నా ప్లేస్టోర్లో నా యూట్యూబ్ ఛానల్లో ప్లేస్టోర్లో మీరు చెక్ చేస్తే మీకు హౌస్ ప్లానింగ్ తెలుగు అని వస్తుంది। ఇలాంటి ప్లానింగ్లు మరిన్ని నా ఛానల్లో ఉంటాయి, వాటన్నిటినీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికే నేను 70 వీడియోల వరకు అప్లోడ్ చేశాను హౌస్ ప్లానింగ్కు సంబంధించి। ఆ ప్లానింగ్స్ అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది। టోటల్గా 400 స్క్వేర్ ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్కు సంబంధించి ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది। టోటల్గా ఇందులో 2 బెడ్రూమ్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది। ఈ ప్లానింగ్ ను బట్టి మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎంట్రీ అన్నమాట। ఎంట్రీ లోపలికి వెళ్ళే దారి ఇక్కడ గేట్ ఎంత ఉంటుందంటే 4 ఫీట్ల యొక్క గేట్ రావడం అనేది జరుగుతుంది లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు।
లోపలికి ఎంట్రీ కాగానే మీరు ఇక్కడ చూడొచ్చు బాత్రూము బెడ్రూము ఇక్కడ ఇంకో బెడ్రూము ఇక్కడ కిచెన్ రావడం అనేది జరుగుతుంది మీరు లోపల ఇక్కడ ఆల్ర వస్తుంది దీని యొక్క పొడవు ఆల్ యొక్క పొడవు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది వెడల్పు 6 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది అదే విధంగా లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వాష్రూమ్ బాత్రూమ్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ కిచెన్ రావడం జరుగుతుంది రైట్ సైడ్ లో వాష్రూమ్ వస్తుంది దీని యొక్క పొడవు 3 ఫీట్ల 8 ఇంచులు ఉంటుంది అదే విధంగా సెంటర్ లో బాత్రూమ్ రావడం జరుగుతుంది దీని యొక్క పొడవు 6 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది వెడల్పు 4 ఫీట్లు ఉంటుంది అదే విధంగా ఇక్కడ బెడ్రూమ్ రావడం జరుగుతుంది బెడ్రూమ్ యొక్క పొడవు 8 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది వెడల్పు 8 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ రావడం జరుగుతుంది దీని యొక్క పొడవు 10 ఫీట్లు ఉంటుంది 12 ఫీట్లు ఉంటుంది వెడల్పు 10 ఇంచులు ఉంటుంది అదే విధంగా ఇక్కడ కిచెన్ రూమ్ రావడం జరుగుతుంది కిచెన్ రూమ్ యొక్క పొడవు 6 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది వెడల్పు 5 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది అదే విధంగా కిచెన్ రూమ్కి వచ్చే డోరు 3 ఫీట్లు ఉంటుంది అదే విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బెడ్రూమ్కి వచ్చే డోరు 3 ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఈ బెడ్రూమ్కి వచ్చే డోరు కూడా 3 ఫీట్లు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అయితే ఎవరైతే 8 లక్షలలో ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అయితే ఈ ప్లానింగ్ను బట్టి ఎన్ని డోర్స్ ఎన్ని విండోస్ వస్తాయో చూద్దాము ముందు ఎన్ని డోర్స్ వస్తాయో చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు అదేవిధంగా ఈ కిచెన్ రూమ్కి ఒకటి బెడ్రూమ్కి ఒకటి ఈ బెడ్రూమ్కి ఒకటి బాత్రూమ్కి ఒకటి టోటల్గా 1, 2, 3, 4, 5 డోర్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా విండోస్ చూద్దాము ఎక్కడెక్కడైతే మీకు ఎల్లో కలర్స్ గీతలు కనిపిస్తున్నాయో అటువంటి ఏరియాలలో విండోస్ రావడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు కిచెన్కు 2 బెడ్రూమ్కు 2 ఇక్కడ ఈ బెడ్రూమ్కు 2 ఇక్కడ ఈ బెడ్రూమ్కు 2 అదేవిధంగా బాత్రూమ్కు 1 ఇక్కడ హాల్ దగ్గర 1 టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8 విండోస్ రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు అంతకంటే ముందు ఇక్కడ ఎక్కడెక్కడైతే రెడ్ చుక్కలు కనిపిస్తున్నాయో అక్కడ పిల్లర్స్ రావడం అనేది జరుగుతుంది ఇంగ్లీష్లో కాలం అంటాము దీని యొక్క పొడవు వెడల్పు ఎంతంటే 10 ఇంచులు × 12 ఇంచులు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వాల్స్ వస్తాయి ఇవన్నీ కూడా వాల్స్ అన్నమాట ఇన్నర్ వాల్స్ అవుటర్ వాల్స్ ఈ వాల్స్ యొక్క థిక్నెస్ 5 ఇంచులు ఉంటుంది లోపల వచ్చే వాల్ కూడా 5 ఇంచులు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే 8 లక్షలలోపు ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ప్లానింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే నా ప్లేస్టోర్లో నా యూట్యూబ్ ఛానల్లో ప్లేస్టోర్లో మీరు చెక్ చేస్తే మీకు హౌస్ ప్లానింగ్ తెలుగు అని వస్తుంది ఇలాంటి ప్లానింగ్లు మరిన్ని నా ఛానల్లో ఉంటాయి వాటన్నిటినీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికే నేను 70 వీడియోల వరకు అప్లోడ్ చేశాను హౌస్ ప్లానింగ్కు సంబంధించి ఆ ప్లానింగ్స్ అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో